తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి వాళ్ళ స్నేహితులో వాళ్ళ బంధువులో ప్రయత్నిస్తారు. కానీ తన ప్రేయస్కి నచ్చిన వ్యక్తితో ఆమె పెళ్లి చేయాలనుకునే ప్రియుణ్ణి చూడ్డం నా జీవితంలో ఇదే మొదటిసారి. ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడు చక్రవర్తి, ప్రియురాలి జ్ఞాపకాల కోసం భాగ్యనగరాన్ని నిర్మించాడు మరో చక్రవర్తి. కానీ ప్రేయసి కోసం జీవితాన్నే శిథిలం చేసుకున్న ఇలాంటి ప్రేమికుడి చరిత్ర ఏ పుస్తకంలోనూ దొరకదు. ఇన్నాళ్ళు ప్రేమంటే కేవలం ఒక ఆకర్షణ మాత్రమే అనుకునేదాన్ని, కానీ నిన్ను సారీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద మాత్రమే కాదు ప్రేమ మీద కూడా నాకు గౌరవం ఏర్పడింది. మీ పరిస్థితి చూసి జాలిపడి ఓదార్చాలో, మీ ప్రయత్నం ఫలించాలని ప్రోత్సహించాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక ముందు మీకే సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రెండు కుటుంబాలకి నేను మనవని కాదన్న విషయం ఇంకొన్నాళ్ళు పాటు ఎవ్వరికీ తెలియకూడదు. నాకు తెలిసిపోయిందిరా, ఇక మీకు డబ్బే. ఇప్పటిదాకా స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ అన్ని వినేసావా? ఇంటమే కాదురా, ఈ విషయం అయ్య గారితో చెప్పి మీకు గోరీలు గట్టిస్తా. ఒరేయ్, చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా, ఆగమంటున్నాను. అయితే పారిపోతాను. ఏమైందండి, ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నారు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారండి. ఏమైందండి, ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు, మూడు నెలల వరకు మాట్లాడలేడు, ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి, కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. వాటర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టచ్చు, కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు, మూడు నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? మలయాళి. ఓహో, తెలుగు చేట? అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధి ఉందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాను. పక్ష ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వస్తే ఇద్దరం లేచిపోదాం రాశాడు. ఈ చేత దెబ్బతో విడి చీటి చిరిగిపోయింది. ఎంత చాటే